నమస్తే తెలంగాణ రాష్ట్రంలో కీలక పరిణామం చోటు చేసుకుంది రాష్ట్ర మంత్రి అయిన పొన్నం ప్రభాకర్ గారు ఒక ప్రకట ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది స్థానిక సంస్థలలో కులగణన తర్వాతనే రిజర్వేషన్లు కన్ఫామ్ చేసి మేము స్థానిక సంస్థల ఎలక్షన్లకు పోతామని చెప్పి ఆ వార్త యొక్క సారాంశం అసలు ఏమిటి ఆ వార్త ఒకసారి చూద్దాం ఆ కులగణన తర్వాతే స్థానిక ఎన్నికలు సర్వాయి పాపన్న గౌడ్ జయంతి కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్లో పొన్నం ప్రభాకర్ గారు మరియు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన బట్టి విక్రమార్క గారు కార్యక్రమంలో పాల్గొంటూ అక్కడ వాళ్ళు చేసిన ప్రకటన ఏంటంటే స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు కులగణన ప్రకారం చేస్తాం అంటే వాళ్ళు ఏమన్నారంటే ఈ ఈ రాష్ట్రంలో కులగణన తర్వాత మాత్రమే లోకల్ బాడీ ఎలక్షన్లకు కోతామన్నారు అసలు ఈ కులగణన అనేది ఏంది కులగణన వల్ల లాభాలు ఎవరకు నష్టాలు ఎవరకు అనే విషయాన్ని ఒకసారి చూసినట్టయితే కులగణన అంటే ఎవరి కులం ఎంత ఉన్నది వారికి రిజర్వేషన్లో అంత వాటా ఇవ్వాలనేది ఒక గుడ్డి లెక్కగా మనం చెప్పుకోవచ్చు కులగణన మీద పదిహేను మంది వందల పదిహేను మంది ఎస్సీలు ఉంటే పదిహేను సీట్లు వాళ్ళకి రిజర్వ్ చేయాలి అనేది కాన్సెప్టు ఎస్టీలో పది మంది ఉంటే వాళ్ళకి పది శా ఒక పది సీట్లు వాళ్ళకి రిజర్వ్ చేయాలి బీసీలు ఎంతమంది ఉంటే వాళ్ళకి అంత శాతం రిజర్వేషన్ చేయాలి దీని మీదనే ఇంతకుముందు మనం చూసినట్టయితే బీహార్ రాష్ట్ర ప్రభుత్వము కులగణన చేసింది అక్కడ కులగణన చేసిన తర్వాత ఎవరి కులం ఎంత అనేది లెక్క పెట్టిన తర్వాత వచ్చే కామన్ డిమాండ్ ఏంటంటే మా కులం ఎంత ఉందో లేకపోతే బీసీఎస్సీ ఎస్టీ ఈ మూడు క్లాసెస్ ఎట్లున్నాయో వాళ్లకు వారి జనాభా అనుగుణంగా లాభాలు అంటే ప్రాతినిధ్యం కోరుకుంటారు కాబట్టి ఇంతకుముందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా బీసీ కులగణన చేయడానికి ఇష్టపడలేదు ఎందుకంటే బీసీ కులగణన చేసిన ప్రతిసారి ఈ దేశంలో ఒక పెద్ద గొడవకు కారణమైంది దానికి సంబంధించినంత వరకే మనం చూడవచ్చు మండల్ వర్సెస్ కమాండలం అనే ఉద్యమం ఈ దేశంలో బాగా పెద్ద మొత్తం నడిచింది మండల్ బీపీ మండల్ కమిషన్ ద్వారా ఒక సెంట్రల్ గవర్నమెంటు బీసీలకు ఈ దేశంలో మొదటిసారిగా రిజర్వేషన్ ఫలాలను ఇచ్చింది ఇచ్చినప్పుడు వెంటనే దేశంలో ఆ రిజర్వేషన్కు వ్యతిరేకంగా ఒక పెద్ద ఉద్యమం జరిగింది దానికి సంబంధించినంతవరకే బీహార్లో ఒక మహిళ న్యాయవాది ఇందిరా సహాని వర్సెస్ స్టేట్ ఆఫ్ బీఆర్ ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే ఒక కీలక ల్యాండ్ మార్క్ జడ్జిమెంటు రావడం జరిగింది ఆ జడ్జిమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీలకు వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పించినప్పుడు ఆ రిజర్వేషన్ అనేది యాభై శాతం దాటుతుంది యాభై శాతం అనేది దాటితే జనరల్ కోటాలో ఉన్న వాళ్ళు నష్టపోతారని చెప్పి చెప్పి సుప్రీంకోర్టు ముందట వాళ్ళ వాదనలు ఉంచడం జరిగింది వాళ్ళ వాదనలకు అనుకూలంగా సుప్రీంకోర్టు తొమ్మిది జడ్జిలతో కూడిన ఒక ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఏంటంటే యాభై శాతం కోట అనేది పెట్టి యాభై శాతం కంటే రిజర్వేషన్ ఏ రాష్ట్రంలో కూడా ఎక్కువ ఉండద్దు ఉంటే వెంటనే అది రాజ్యాంగ అవుతుందని చెప్పింది ఇక్కడ చిన్న విషయం చెప్పాలి తమిళనాడులో అరవై తొమ్మిది పర్సెంట్ ఉంటుంది దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం ఎట్లా ఉన్నది ఎందుకు వాళ్ళకి ఏం ఎగ్జిబిషన్ ఉన్నదనేది అయితే ఈ రిజర్వేషన్కి సంబంధించినంతవరకు ఆ జడ్జిమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా ఈ దేశంలో ఎక్కడ కూడా కొత్తగా బీసీల కులగణన జరగలేదు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది సకల జనుల సర్వే అని చెప్పి ఒక సర్వే తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఒక్కటే రోజులో లెక్క పెట్టే ప్రయత్నం చేసింది దాదాపు కూడా ఆ డేటా ప్రకారమే రాష్ట్రంలో ఈ గొర్రెల పంపిణీ కోళ్ళ పంపిణీ బర్రెల పంపిణీ బంధు ఇవన్నీ ఆ డేటాను బేస్ చేసుకునే చేసి రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ అధికారులకు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అయిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అనేది ఒక రాజకీయ విమర్శ అది ఎంతవరకు విమర్శ అనేది చూడాలి మరి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఆ రోజున లెక్కించిన జనాభా లెక్కలు ఉన్నాయి కదా దాని ప్రకారం రిజర్వేషన్లను స్థానిక సంస్థలలో ఇచ్చి ఎలక్షన్కి వెళ్ళొచ్చు కదా లేదు వీళ్ళు ఖచ్చితంగా మేము కులగణన చేస్తాము కులగణన చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ కులగణన ప్రకారము రిజర్వేషన్లు కేటాయించాలి రిజర్వేషన్లు కేటాయించకుండా తప్పించుకునే ప్రభుత్వం మాది కాదు అని వీళ్ళు చెప్పాలని అనుకుంటున్నారు కానీ జాజుల సీనన్న ఆర్ కృష్ణయ్య గారు వీళ్ళందరు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంది ఈ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి రంగం సిద్ధం చేస్తుంది కానీ కులగణన చేయడానికి ఇష్టపడతలేదు కాబట్టి కులగణన చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వంతో అమీ చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పి వాళ్ళు రోజక ప్రెస్ మీట్లో చెప్తున్నారు చెప్పినప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే పొన్నం ప్రభాకర్ గారి ఈ స్టేట్మెంట్ వల్ల వాళ్ళందరికీ కూడా ఒక బలమైన నమ్మకం ఏర్పడ్డది స్థానిక సంస్థలలో ఈ జనాభా లెక్కల తర్వాత మాత్రమే అంటే కులగణన తర్వాత మాత్రమే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తారని ఇది ఎంతవరకు నిర్వహిస్తారు ఎట్లా నిర్వహిస్తారు ఇదంతా కూడా మనం రానున్న రోజులలో చూస్తాం వీళ్ళు వీళ్ళు ఇచ్చిన మాట ప్రకారం వీళ్ళు నిలుపుకోకపోతే రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలు కానీ ఎస్సీ ఎస్టీ సంఘాలు కానీ తీవ్ర స్థాయిలో మీదకి వచ్చి ఖచ్చితారునాలు చేసే అవకాశం అంటే ప్రొటెస్టులు చేసే అవకాశం ఉన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం అంత నియంత్రితమైన చర్య చేస్తుందని నేనైతే భావిస్తలే ఖచ్చితంగా కూడా కులగణ చేయాల్సిందే చేయడం ద్వారా ఈ దేశంలో ఎంతమంది ఉన్నారు ఎవరు వారి వాటా ఎంత అనేది తేలుతుంది లేకపోతే మాత్రం స్థానిక సంస్థలలో కేవలం కొన్ని కులాలకు మాత్రమే పెద్ద బిడ్డ దక్కుతుంది వాళ్ళు మాత్రమే స్థానిక సంస్థలో ఒక సర్పంచ్ అయి దాని తర్వాత ఒకసారి జెడ్పీటీస్ అయి దాని తర్వాత ఎమ్మెల్యే స్థాయికి వచ్చే అవకాశం కొన్ని కులాలకు మాత్రమే రిజర్వ్గా అయిపోతాయని బీసీ ప్రజలలో ఎస్సీ ఎస్టీ ప్రజలలో ఒక బలమైన వాదన ఉన్నది ఈ రాష్ట్రంలో ఎస్సీల జనాభా కూడా పెరిగింది ఎస్టీల జనాభా కూడా పెరిగింది బీసీల జనాభా కూడా పెరిగింది కానీ వాళ్ళ పెరిగిన జనాభాకు అనుకూలంగా రిజర్వేషన్ పరాలు వాళ్ళు పొందుతలేరని వాళ్ళు బలంగా భావిస్తున్నారు కాబట్టి ఒక బలమైన డిమాండ్ని వాళ్ళు ఇంతకు ముందుకున్న టిఆర్ఎస్ ప్రభుత్వం ముందు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ముందు కానీ పెట్టడం జరిగింది ఆ అంశాన్ని గమనించిన కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో వెంటనే దాన్ని తీసుకొని మేనిఫెస్టోలో పెట్టుకొని అక్కడి నుంచి మేము చేస్తాము చేస్తాము చేస్తామని చెప్పి ఎనిమిది నెలల అధికారం సమయం తర్వాత కూడా ఇంకా చేస్తామనే చెప్తురు మరి స్థానిక సంస్థలకు ఎప్పుడు పోతారు లోకల్ బాడీలల్లో బీసీల రిజర్వేషన్ ఎంత ఎస్టీల రిజర్వేషన్ ఎంత ఈ లెక్క తేలిన తర్వాతనైనా అనే ఇలాంటి కీలక అంశాలు మనం చూస్తాం లాస్ట్ సారిగా ఈ దేశంలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో మాత్రమే ఎవరి కులం ఎంత అంటే బీసీలు కానీ ఎస్టీలు కానీ ఎస్సీలు కానీ జనాభా లెక్కింపులు జరిగినాయి అప్పటి నుండి ఈ దేశంలో బీసీల లెక్క అనేది తేలలేదు అంటే బీసీలు రాజకీయంగా చాలా నష్టపోతున్నారు బీసీలకు రావాల్సిన స్థానిక సంస్థలలో అవకాశాలు అన్నీ కూడా నాశనం అవుతున్నాయని చెప్పి అందరూ కూడా బీసీ ప్రజలలో ఒక తీవ్రమైన విమర్శ ఉన్నది బీసీ నాయకులు కూడా దీన్ని తీసుకొని గ్రౌండ్లలో ఉన్న అంటే ప్రతి కుల సంఘం దగ్గరికి ఈ మధ్యలో వెళ్ళి అక్కడ మీటింగ్లు ఏర్పాటు చేయడం అవేర్నెస్ క్యాంపుల ద్వారానే దీన్ని ఏమైనా చేంజ్ చేయగలుగుతామని చెప్పి వాళ్ళు బలంగా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు చూడాలి అసలు ఏం జరుగుతుంది అనేది ఇలాంటి మరిన్ని కీలకమైన అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు